ಪರ್ವತದಲ್ಲಿರುವಂತಹ ನೀರು ಮಾಡ್ತಾರೆ. ఒక్కరే చెప్పండి బాబు, నేను చిన్నప్పుడు మమ్మకి మన భీము మన విశాఖపట్నానికి మంచి బలమైన విలువలు గల వ్యక్తి, బలమైన వ్యక్తులు ఒక పార్లమెంట్ అభ్యర్థి ఎలా ఉండాలి అంటే మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత కష్టపడి వాళ్ళు అనుకోవడం అడిగానంటే పార్లమెంట్ అడగాలి పారిపోతున్నారు అన్నప్పుడు 42 కోట్లు పెట్టుకోవడం వాళ్ళు కాదు. నేను అడిగాను అది జనసేనకి 100 కోట్లు పెట్టి వాళ్ళు కాదు, ధైర్యంగా పోరాటం చేసే వాళ్ళు అధికారంటే ఆ రెడుగుల పైన ఇల్లు వచ్చి నడిచే ధైర్యం జరిగిన పై నుంచి ఎంపీగా గెలవడానికి 100 కోట్లు తెలిసిన ఏం మాట్లాడుతున్నాను. అంబేద్కర్ అవమానిస్తున్నారు మీరు అందరూ దుర్మార్గున్నారా? మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ మీరు ఎంపీ అని ఒకసారి చదవండి. మీరు అవంతి శ్రీనివాస్ గారు అడగండి, మీరు ఒకసారి వస్తే 5 వాల్యూమ్స్ కాన్స్టిట్యూ అసెంబ్లీ డిబేట్స్ ఉంటుంది ఆ పుస్తకాన్ని మీరు ఎప్పుడు చదివారని అడగండి. ఆయన విద్యా సంస్థలు నడుపుతారు విజయపిస్తారు తెలియదు మన సందేహం వచ్చింది అడగండి. సభలకు వస్తారు కదా మన భీమునికి అడగే మన బాబు నా దగ్గర చేతులు కదా ఆయన అడగండి. ఎప్పుడైనా గంట గారు సభలో వస్తే గంట గారు అడగండి మీరు ఎందుకు వీళ్ళు పెక్కిన చెల్లిపోయారు అని. అలాగే వైసీపీ నాయకులు అడగండి, వైసీపీ నాయకులు ఒకటే అడగండి అమ్మ కరెక్ట్ అమ్మ మీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్వం కలిసి ఇక్కడికి వచ్చి అన్ని చేస్తారు. అలాగే మా భీముని నుంచి మేము అక్కడ ప్రస్తుతం మీ పులివెందులో మాకు మీ ఎస్టేట్ లో మీ ఇడిపిపై ఎస్టేట్ లో మమ్మల్ని ఇల్లు కట్టుకొని వచ్చారని అడగండి అమ్మ భీమి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అడగమని చెప్పండి, వైసీపీ నాయకులు అడగమని చెప్పండి, ప్రగతి ఇడిపిపైలో మనకు పరిశ్రమ నటించమని చెప్పండి, ఉద్యోగాలు ఇవ్వమని చెప్పండి అని చేయరు. మళ్ళీ వాళ్ళు ఏం చేయవాళ్ళు, వాళ్ళు భయపెట్టడం వాళ్ళ పని నా విసిగి ఎక్కడ ఉందండి రాజకీయాల్లో. ఫస్ట్ ఈ మెదడు వారే తీసేయడం జై పవన్ కళ్యాణ్ జై సందీపులు కాదు జై భారత రాజ్యాంగం అని చెప్పండి. ఈ మెదడు వారే తీసేయండి నాకు జైజలు కొత్తనే ఆనందిస్తాను, బాబాసాహెబ్ అంబేద్కర్ జైజలు కొత్తనే ఆనందిస్తాను, మహాత్మా గాంధీకి జైజలు కొత్తనే ఆనందిస్తాను, విలువలకు చేజలు కొట్టండి. వంట మన జీవితాలు తప్ప అడుగు పడుతున్నాం రాజకీయాల్లో, వాళ్ళ జీవితాలు ఛాలెంజ్ చేశారు. పిన్నకాయ గారు జెండా ఇచ్చిన వ్యక్తి మచిలీపట్నంలో గర్భధారణ ఆటలు అసలు తెలుసా మీకు, వాళ్ళకి చేజలు కొట్టం అలాంటి గొప్ప మహానుభావులు చేజలు కొట్టం. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ కానీ మీరు ఇంతమంది యువతరం అడగని చదువుతున్న ప్రతి విద్యార్థులను చదివితే ఎంత కష్టపడ్డారు ఒక్కొక్క పాలసీ తీసుకురావడానికి. అలాంటి పాలసీని ఈ రోజున 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఎప్పుడు వెళ్ళిపోతా ఉంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ రాసిన మహానుభావులు ఎక్కడ అవంతి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తి చాలా బాధ కలిగింది. అంటే వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి అంటే ఎక్కువ దుర్నాశనం చేసేవాళ్ళమ్మా ఇక్కడ, అంతేగాని ఎక్కువ విలువడాలు కాదు. ల్యాండ్ మాఫియా వాళ్ళు వచ్చి ఎంపీ కదా, అందరి తోడు తీసే వ్యక్తి మనకి ఎంపీ కదా, అలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అండి. ఈరోజు జనసేన పార్టీలోకి రాలేదు విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయాల్సి వచ్చింది, అవసరం ఏముంది విజయసాయి రెడ్డి గారు మీకు రాజకీయాల కోసం ఏమైనా ట్వీట్ చేశారు అంటే ఏమి మీకు విజయసాయి రెడ్డి గారు మీకు చెప్పి చేయాలని చెప్పబడి అదే ఏం మాట్లాడుతున్నారా ఆయన ఇప్పుడు గుర్తే మీరు ఏదైనా చేస్తే భయపడతాం అనుకుంటున్నారు. చెప్తున్నాను విజయసాయి గారు జగన్ మీద జగన్మోహన్ గారు గుర్తు పెట్టుకోండి, నంది కొట్టుకూరు అని ఉన్నతాల గ్రామం ఇంటిపోయిన లక్ష్మీ నారాయణ కిరాయి సార్
రోజులు వచ్చి పిచ్చి ఘోషాలు వేసి భూకబ్జాలు ఇవన్నీ చేస్తే మానవ ఊరుకునే మనం అంబేద్కర్ వారసులు లేవు. కంచిలో స్ఫూర్తిని తీసుకెళ్తున్న వాళ్ళు, మహాత్మా గాంధీ ఆశయ చచ్చిపోకుండా బతికిస్తున్న వాళ్ళు, అవసరమైతే నన్ను కథం తొక్కడానికి నేతాజీ సుభాష్ వారసులు లేవు, పేదానికి పగచి మనసులు లేవు. మీరు కూర్చోబెట్టి కిరాయి మేకలు అందరి మీద తీసుకొస్తే మీరు ప్రజల మీద చొక్క వచ్చి మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం సిద్ధంగా మర్చిపోకండి. కిరాయి మేకలకి వైసీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పదలుచుకున్నాం, మిమ్మల్ని ఎంత అద్భుతం కూర్చోబెట్టి అద్భుతం చేస్తారంటే మీరు విశాఖ జిల్లా మొత్తం కబ్జాల పర్వం చేసింది తెలంగాణ ప్రభుత్వం. మీరు ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ అవంతి శ్రీనివాస్ గారి ఇక్కడ గెలిపిస్తే, నేను బయటికి వస్తే ఇంత కన్ఫ్యూజింగ్ ఉందండి ఎమ్మెల్యే సార్, క్షమించండి. ఈ నాయకుడు ఈ రోజు ఈ పార్టీలో ఉండే రోజు లక్ష పాటి కింద ఎందుకు గుర్తున్నారు అడిగారు సందీప్, ప్లీజ్ దయచేసి అర్థం చేసి కన్ఫ్యూజన్ ఏమవుతున్నారు వైసీపీ పాప ఎవరో హరిగారు తెలుగుదేశం పార్టీకి ఆయన వదిలేసేదమ్మా మంచి అంటాం వదిలేదు శుభ్రంగా సందీప్ గెలిపిస్తున్న సందీపని కాగేసి కష్టం వస్తాడు. సందీప్ ఎదవాడి గేలు సరిగ్గా చేయలేకపోయాడు నేను ఉన్నాను కదా. నేను ఎవరు నిలబెట్టాలని కాదు, ఎవరు అభ్యర్థి అని కాదు, ఉన్నారు పౌరులు ఉన్నారు అతను గెలుపు చేశాను అదే నేను దీనిని ఆతిథ్యం తీసుకోకుండా మాన కొడుకు మా చిన్న ఆతిథ్యం తీసుకోవాలి. అందరికీ దండలు కానీ కాలకు నమస్కారాలు కానీ ఎన్ని మహానుభావులు చేయడం డాక్టర్ ఇంత మామూలు మనుషులు కష్టపడే సాధ్యం కష్టపడే కూలీ నన్ను నేను నా శ్రమను గుర్తించే చాలు నాకు అందరికి మర్యాద నా శ్రమను గుర్తించే మార్పు కోసం మీరు జనసేన పార్టీకి ఓటేయండి చాలా అందరికీ నమస్కారం వద్దు దండం వద్దు ఏ మంచి ఎందుకు జేడీ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టామంటే సరదాగా పక్కన పెడితే నిజానికి తెలుగుదేశం పార్టీని ఎన్నుకుంటే నేనేం కోరుకున్నానంటే ఎవరన్నా సరే వస్తే ఒక ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ధర్మకర్తలు మనందరి ఉమ్మడి శ్రమతోటి వచ్చిన సంపాదనని ట్యాక్సులు కట్టి మన ఒంటి శ్రమ దెబ్బలు తిని ఒళ్ళు కన్న కరిగించి పనిచేసి ఉమ్మడి శక్తితోటి మనం శ్రమతోటి పెట్టిన సంపాదనని ప్రభుత్వ ఖజానా కట్టి అది కొన్ని లక్షల కోట్లు అయితే ఆ లక్షల కోట్ల నుండి ఎవరికి ఎంత పంచాలి, ఇక్కడ రోడ్డు కావాలంటే ఆ డబ్బులు తీయాలి, ఇవన్నీ ప్రభుత్వం చాలా బాధ్యతగా ఉండాలి. ఇలాంటి డబ్బు ఖజానాకి ధర్మకర్త ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ బాధ్యత ఉంది. మీ భద్రతకి మీకు కావాల్సిన అవసరాలకి డబ్బు ఖచ్చితంగా మీరు అందకుండా కానీ మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే మీరు భూముల్ని కాపాడాలి. భూముల్ని కాపాడాల్సిన ఎమ్మెల్యేలు ఎంపీలు మీరే భూముల్ని దోచేస్తే మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు మాట్లాడాలి. మీరు చట్టాలని మీరు పోలీసులు శిక్షించే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది, చట్టాలు మీరు అతిక్రమిస్తుంటే మీకు పోలీసులు శిక్షించే హక్కు ఎక్కడ ఉంటుంది. ఇవన్నీ రావాలి అడగాలంటే ప్రజలకు మార్పు రావాలి. ఇది నేను ఈరోజు కన్న కళ. నేను చాలాసార్లు దాపతి గుంటూరు సేషన్స్ ధర్మగారి ఒక కవిత ఉంటుంది, కళలు కను కళలు కను కళలు కను
నీ కళ్ళను తొక్కుతూ దొరుకుతున్న కావాలని కండించిన వరకు కావాలంటే కళ్ళు తొక్కుతూ నడుస్తున్న కాలం ఏంటి? ఒకసారి ఆలోచించాం, ఉపాధి చదువుకున్నాం, ఒక డిగ్రీ చేసాం, లేదంటే ఇంటర్ చదివాను, నాలాగే టెన్త్ చదివాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు వేల కోట్లు నాకు అవసరం కాదు, నాకు పట్టుడు ఒక 10,000 వచ్చి జీతం పెట్టి నాకు వచ్చిన పట్టు రావాలని కోరుకుంటాం. ఉపాధి అవకాశం కూడా కోరుకుంటాను. మా స్త్రీ ఇంట్లో నుంచి బయటకు వెళ్తే క్షేమంగా వచ్చే సమాజాన్ని కోరుకుంటాం. అలాగే మా చూపిలో మాకు సహకారంలో పెట్టిన చూపిలు క్లోజ్ చేస్తా ఉంటే దాన్ని నడిపే వ్యవస్థ కావాలని కోరుకుంటాం. అన్ని వదిలేసి ఇలాంటి చిన్న చిన్న కోరుకుంటాం. ఇవి కూడా చేయలేకపోతే ప్రభుత్వం ఎందుకు బాధ్యత సమాజం కోరిన ప్రభుత్వం ఎందుకు? అందుకని కోరుకుంటుంది ఈ రోజున యువత ఇంతమంది పవన్ కళ్యాణ్ కోసం రోడ్డు మీదకి వస్తున్నారంటే ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు. నేను మనస్ఫూర్తిని చెప్తున్నాను, ఎంత చెప్పట్లేదు. అనేది వందల కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి టీడీపీ నుంచే వైసీపీ అవును శ్రీనివాస మర్చిపోయి అంటే ఎవరు ఏ పార్టీ నుంచి వెళ్ళిపోతాం నాకు కొంచెం కనిపించింది. దయచేసి కనిపించింది వాళ్ళు పని చేయమని చెప్పాను. అన్ని రకాల కన్వాలు వేసుకోమని చెప్పండి, పద్మవతి కానీ కాంగ్రెస్ కన్వాలు వేసుకోమని చెప్పండి, ఇటువైపు వయసు వయసు పని చెప్పిపోయింది రాజు పెట్టుకోమని చెప్పండి, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు రాజు పెట్టుకోమని చెప్పండి. అలాగే అవంతి శ్రీనివాస్ గారికి ఆయన ఇష్టం కానీ కానీ అన్ని పార్టీలు కొంచెం చక్కగా ఉంటాం, మంచి నవ్వుతో చక్కగా తిరుగుతూ ఉంటాం. మనకి ఎన్ని గొడవలు ఎందుకు ఎవరు నిలబడరు? ఒక 100 కోట్లు పెట్టుబడి పెడతారు వీళ్ళు, మనం గెలిపిస్తాం గెలిపించి ఎక్కడ వీళ్ళు గెలిస్తే ఏంది అర్థం అంటారు. మళ్ళీ వీళ్ళు చాలా హుందాగా తెల్లబట్టలు వేసుకొని మంచి భారీగా నడుస్తూ ఉంటారు తప్ప మనకేం చేయరు. అందుకే నేను చెప్పేది డబ్బు ఇప్పుడు వ్యాపారం అనేది 100 కోట్లు పెట్టుబడి పెట్టానంటే 100 కోట్లు తిరిగి రావాలంటే వ్యాపార ధోరణిలో చూస్తాం రాజకీయాలు. మేము సామాజిక సేవ ధోరణిలో రాజకీయాలు దేనికైతే ఉద్దతింపబడతాయో దానికోసం మేము చేస్తున్నాం. పొద్దున చెప్పా మీరు ఎలాంటి అభ్యర్థులు పెడతారు? నేను పోరాటం చేసేది ఉదాహరణకి నా ప్రత్యర్థి లోక్సభలో నాకు జగదీష్ నారాయణ గారు పెడితే, ఆయన ఒక విజ్ఞానం చదువుకున్న వ్యక్తిని వివేకవంతుని పెడితే, ఆయన ఆయన పోటీ చేస్తున్నాం అనుకుంటే నేను కూడా చదువుకున్న వ్యక్తిని వివేకవంతుని పెడతాను. అది పద్ధతి. ఇప్పుడు మనకి ఉదాహరణకి వైసీపీ నాయకులు ఒకసారి అని పెట్టారు మామూలు మంచి పేరు మన భీమిలీకి సమ్మెలు ఆగిపోయినప్పటికీ మన ఉత్తరాంధ్రప్రదేశ్ అంటే నేను ఎంత కష్టపడుతున్నానంటే ఎక్కడికి వెళ్ళిన జనసైనికులు ఉంటే ఒక్క మాట్లాడి భయపడుతున్నారు. జనసేన పార్టీ నాయకులు రావడానికి ఏంటంటే బొత్స గారు భయపడతారు సార్, బొత్స గారు భయపడతారు, బొత్స గారు భయపడతారు. మనం ఏం చేసాం అలాగే బొత్స గారిని ఎదుర్కోవాలంటే ముందు ఒక్క రావట్లే మా తమ్ముడు బాబు జాగ్రత్త. నేనేమంటానంటే నా రాజకీయ వ్యూహం ఒకటే అనుకుంటుంది, పెద్ద తెలివితేటలే వాడు. నువ్వు గెట్టవాళ్ళు పెడితే నేను గెట్టే పెడతావు, నువ్వు చదువుకున్నావు పెడితే నేను చదువు పెడతావు, నువ్వు అక్కడ మా సీటు గెలవాలంటే అక్కడ సీటు గెలవాలంటే ఎలాంటి పెడితే గెలుస్తాను అలాంటి పెడతాను. అంతేగాని కూర్చోబెట్టి
మీరు కత్తితో మాట్లాడితే మటుకు నేను కత్తితో మాట్లాడు, నేను కూడా కత్తితోనే మాట్లాడు. మీరు రాజ్యాంగం పట్టుకొని ఈ పుస్తకం పట్టుకొని మాట్లాడితే నేను పుస్తకంతో పెట్టుకుని మాట్లాడతాను. మీరు కళ్ళతో మాట్లాడితే నేను కళ్ళతో మాట్లాడతాను. మీరు కత్తితో మాట్లాడితే నేను కత్తితో మాట్లాడు, లేదు మీరు హృదయంతో మాట్లాడితే నేను హృదయంతో మాట్లాడతాను. మీకు ఏదైనా నిర్ణయించుకోండి. మరి బొత్స గారు మనకు మాట్లాడదు. అందుకని ఏం చేస్తాం, మన వైజాగ్ నుంచి విజయనగరంగా పార్లమెంట్ అభ్యర్థిగా మనం ముక్తా శ్రీరామ్.